నేను 2-3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో కష్టపడుతున్నాను, చాలా వీడియోస్ చేశాను, 100+ వీడియోస్ అయితే చేశాను, మంచి టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తున్నాను, అయినా కూడా నా ఛానల్ గ్రో అవ్వట్లేదు. ఇక నేను యూట్యూబ్ వదిలేస్తాను, యూట్యూబ్ జోలికి రాను, నేను చాలా టైం వేస్ట్ చేశాను నా లైఫ్ లో అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే నా లైఫ్ స్టోరీ, అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్, రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఆ ఛానల్ ఏ విధంగా గ్రో అయింది, ఒకే ఒక్క వీడియో మీ ఛానల్ అయితే గ్రో చేస్తుంది, అది ఏ విధంగా గ్రో అయింది అనేది విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నిజం చెప్పాలంటే 4 మంత్స్ బ్యాక్ నేను కూడా ఇలానే అనుకున్నాను, ఇక నేను ఏం చేయలేను. నా దగ్గర 2 ఆప్షన్స్ మాత్రమే ఉండేది, ఒకటి యూట్యూబ్, ఇక అది నేను చేయలేకుంటూ వెళ్తున్నాను, అలాగే నెక్స్ట్ జాబ్. ఒకవేళ నేను జాబ్ కు వెళ్ళినట్టయితే సిగ్గు శరం ఇవన్నీ మానం అన్ని వదిలిపెట్టు, ఎందుకంటే నేను 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో కష్టపడుతున్నాను. ఇప్పుడు అది మానేసి నేను బయటికి వెళ్లి జాబ్ చేసుకున్నట్టయితే అందరూ నన్ను అదోలా చూస్తారు, అలాగే ఇప్పటికే నన్ను ఈ 4 ఇయర్స్ నుంచి నువ్వు ఏం పీకడానికి యూట్యూబ్ లో చేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని కించపరిచే వాళ్ళు ఇలా అడగరు. మీకు తెలిసే ఉంటుంది, మీరు యూట్యూబ్ లో వీడియో చేస్తుంటే మిమ్మల్ని ఏ విధంగా కించపరుస్తున్నారని. నీతో తిరిగిన చిన్నప్పటి నుంచి నీతో ఉన్న ఫ్రెండ్ కూడా నిన్ను కించపరుస్తూనే ఉంటాడు, నిన్ను కిందికి చూపిస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది చూడు, ఎప్పుడు చూడు మనల్ని తక్కువ చేసి మాట్లాడాడు. బయటికి 10 మంది ముందుకు వెళ్ళినట్టు మనల్నే టార్గెట్ చేస్తారు అందరూ, ఆ 10 మంది ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా మనల్నే అంటూ ఉంటారు. ఆ టైంలో అనిపిస్తుంది యూట్యూబ్ ఎందుకు, అసలు నేను ఎందుకు ఈ బ్రతుకుతున్నాను అన్న ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా యూట్యూబే లైఫ్ అనుకునే వాళ్ళకు కానీ, లేకుంటే యూట్యూబే కాదు, లేకుంటే ఏదన్నా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేసి అందులో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఎందుకు ఈ లైఫ్, అసలు నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇటు ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు, ఇటు ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఇక నీ వీడియోసే చేయలేను, ఇక నా లైఫే పూర్తిగా నాశనం అయిపోయింది, డిప్రెషన్ లోకి అయితే వెళ్తారు. నేనైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను చాలా రోజులు. అసలు నేనేం చేస్తున్నానో, నాకు ఎందుకు కోపం వచ్చేదో, అలాగే నేను ఎప్పుడు ఏ విధంగా మారేవన్నో నాకు కూడా తెలియదు. రాత్రి నిద్ర పట్టకపోయేది, ఏం చేయాలో అర్థం కాకపోయేది, ఇవి అన్ని చూసి చూసి ఇక నేను ఏదో ఒకటిగా నాకు బ్రతకాలన్న ఆశనే చచ్చిపోయింది. ఆ టైంలో ఇక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అతని ఇచ్చిన మందులు వాడి కొద్దిగా అయితే రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయడం మొదలు పెట్టాను. వీళ్ళని పట్టించుకున్నట్టయితే మీరు కూడా నాలాగైపోతారు. అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరిని పట్టించుకోకండి, మీరు మీరు చేసుకోండి. ఎవడొచ్చి నీకు రూపాయి తిండి పెట్టట్లేదు, ఏ ఫ్రెండు వచ్చి లేకుంటే ఏ ఫ్యామిలీ వాడు వచ్చి నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఎవరో ఒకరు ఉంటారేమో, మా ఫ్యామిలీలో గానీ నా ఫ్రెండ్ సర్కిల్ లో మాత్రం ఎవరు లేరు. మీ దగ్గర ఏ విధంగా ఉన్నారని నాకు తెలియదు, అందరిని అయితే నీ అనట్లేదు. వాళ్ళు చెప్పింది నీ డ్రీమ్ ని గనక నువ్వు వదులుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్యూచర్ లో మాత్రం మీరు ఏడుస్తారు. ఎందుకంటే నేను యూట్యూబ్ ని మానేసి జాబ్ చేసుకుని ఆ జాబ్ చేసినందుకే నేను డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయాను. ఇదంతా నా స్టోరీ, నేను ఇదంతా నేను ఏదో చెప్పట్లేదు. మీలో కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారని అనుకుంటున్నాను. ఈ మన కోసం కాకుండా మనం వీడియో చేయడానికి చాలా కష్టపడతాం, రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతాం, కాకుంటే బయట వీళ్ళు అనే మాటలకు తట్టుకోలేం, వీళ్ళు అనే మాటలు పడలేం, వీళ్ళు అనే మాటలు వినలేం. ఇవన్నీ వదిలేసుకొని ఇక వీడియోస్ అయితే చేస్తాం. వీడియో చేసినా కూడా మీకు సక్సెస్ రాదు. ఎన్ని వీడియో చేసినాం, 100 వీడియో చేసినాం, 200 వీడియో చేసినాం, అయినా కూడా సక్సెస్ రావట్లేదు. సక్సెస్ రాకపోవటం తోటి మీకు కూడా నిరాశ వస్తుంది, వీళ్ళు అన్న మాటలతోటి నేను కూడా ఏం చేయలేను ఒక నిరాశ వచ్చేస్తుంది. నిరాశ వచ్చేసి ఇక నేను వీడియో చెయ్యను అని ఫిక్స్ అయిపోతారు. వీడియో చేయనని ఫిక్స్ అయిన తర్వాత మీరు వీడియోస్ చేయటం అయితే ఆపేస్తారు. ఎప్పుడైతే మీరు వీడియోస్ చేయనని ఆపేస్తారో అప్పుడే మీరు ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఎందుకంటే వీడియో చేయటం ఆపేసిన నెక్స్ట్ వీడియోనే మీ వీడియో సక్సెస్ అవ్వదు. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను 2018లో ఒక వీడియో చేశాను, నేను ఇక యూట్యూబే వదిలేస్తున్నాను, నా వల్ల కాదు, యూట్యూబ్ నాకు వద్దు అని వదిలేస్తున్నా అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకు 2000 వ్యూస్ అయితే వచ్చాయి, అలాగే చాలా మంది ఎంకరేజ్ కూడా చేశారు. చేసిన తర్వాత ఇక నేను వద్దనుకున్నా, ఎందుకో నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసిన, ఏదో అప్లోడ్ చేయాలి అనిపించకుండానే చేసేసిన. దానికి వచ్చిన రెస్పాన్స్ ఏ విధంగా ఉందో తెలుసా, నెక్స్ట్ డేనే 80,000 వ్యూస్ విత్ ఇన్ 1 డేలో 80,000 వ్యూస్ వచ్చేసరికి నాకు అప్పుడు అనిపించింది, ఒకవేళ ఈ వీడియో నేను చేయకపోతే నా మానిటైజేషన్ ఎనబుల్ అవ్వకపోదు. ఆ వీడియో, ఒక్క వీడియోతోనే నా మానిటైజేషన్ అయితే ఎనబుల్ అయింది. ఇలా చాలా మందికి అయింది, నేను విత్ ప్రూఫ్ తో అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నా ఛానల్లో కూడా వెళ్ళి మీరు ఒకసారి బ్యాక్ లో చూడండి, ఒక్క వీడియోనే నాది ఎక్కువగా వైరల్ అయి ఉంటుంది, టాప్ వీడియో.
ఆ వీడియో తోటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అలాగే మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి మీకు యాడ్ కూడా ప్లే అవుతుంది. చూడండి, ఛానల్ నేమ్ వచ్చేసరికి పుష్ప బ్లాగ్స్. ఇందులో వీడియోస్లకు వెళ్దాం, ఎన్ని వ్యూస్ వచ్చేది అనేది చూడండి. 300 అలాగే 200 అలాగే 174 134 ఈ విధంగా వచ్చేది వ్యూస్. చూడండి, ఇవి తట్టుకోలేక లాస్ట్కు మొబైల్ అతనిది ఖరాబ్ అయింది, ఇక నేను లాస్ట్ వీడియో, ఇక నేను వీడియో చేయలేనని ఈ వీడియోలో చేసిండు. తర్వాత అదే మొబైల్ గురించి ఒక వీడియో చేసి 230,000 వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ వీడియోకి 32,000 వ్యూస్ వచ్చాయి. అలాగే తర్వాత 38,000 వ్యూస్ వచ్చాయి. అయిన రెండు వీడియోస్కి ఈ ఒక్క వీడియో నుంచిలే వచ్చింది. అలాగే అంతకుముందు వీడియోస్ చూడండి ఎన్ని తక్కువ వ్యూస్ ఉన్నాయనేది. ఇప్పటికి కూడా ఈ 800 కూడా ఇంతకుముందు లేవు, ఓన్లీ 150 వ్యూస్ మాత్రమే ఉండే వీడియోస్ వల్ల పెరిగినాయి. 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవారు ఇప్పుడు 2000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఒక్క వీడియోనే మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్న దానికి ఇదే కారణం. 2 డేస్ ఏగో, 9 డేస్ ఏగో, 13 డేస్ ఏగో, 2 వీక్స్ బ్యాక్, మీరు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది సక్సెస్ అంటే ఇలా ఉంటుందని. అయితే మీరు ఏదైనా పని చేస్తున్నారా చేయట్లేదా ఇది అంతా నాకు తెలియదు, బట్ యూట్యూబ్ లో పని చేసుకుంటూ వెళ్ళండి. ఓటమిని ఒప్పుకోకుండా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. 200 వీడియోనే సక్సెస్ కావచ్చు, లేకుంటే 50 వీడియోనే సక్సెస్ కావచ్చు, లేకుంటే 201 వీడియో సక్సెస్ కావచ్చు. ఒకవేళ నువ్వు 200 దగ్గర అయిపోతా, 201 నీ కోసం వెయిట్ చేస్తుంది. ఆ వెయిట్ చేసే దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఈ వీడియో చేయడానికి కారణం ఈ రోజు సండే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వాళ్ళు నాలాగా కూడా సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు సండే, నేను బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు కూడా ఇలా ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్లలో మీ బాధ ఏంటనేది నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ క్రియేటర్స్, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కాదు ఒక ఫ్యామిలీ. ఏ బాధ ఉన్నా కూడా అందరం షేర్ చేసుకుందాం, అందరం కలిసి దాన్ని పంచుకుందాం. వీడియో ఎండ్ చేసే ముందు భగవద్గీతలో నాకు నచ్చింది అయితే ఒకటి చెప్తాను, వినండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మతే సంగోస్త్వ కర్మని. అంటే దానికి అర్థం, కర్మ చేయటం మాత్రమే మన వంతు, దాని ఫలితం ఆశించటం మాత్రం మనది కాదు, దేవుడు మాత్రమే ఇస్తాడు ఆ ఫలితాన్ని. అలా అని కర్మ చేయటం మాత్రం మానకూడదని అయితే భగవద్గీత చెప్తుంది. నేను 100% దీన్ని నమ్ముతాను. మీరు నమ్ముతారో నమ్మరో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్ బాయ్ చేసి వందే మాత్రం.